నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ కూటమి చరిత్రను తిరగరాసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సునామీని మించిన సునామీ అని ఉందంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి సాధించిన విజయమే చెప్పచ్చు. వైఎస్ఆర్సీపీ ఖాతా తెరవబోగా చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు వేలల్లో గెలిచారు. ఏలూరు టీడీపీ కూటమి అభ్యర్థి బడేటి శంటి గారు రాజకీయాలు కొత్త అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అప్పచెప్పిన నాటి నుండి ఈరోజు వరకు కూడా విరామం లేకుండా, క్షణం తీరిక లేకుండా ప్రతినిత్యం జనంతో ఉన్నారు. ఉదయం సాయంత్రం ఆఫీసులో అందుబాటులో ఉన్నారు. ప్రజల కోసం ఏ సమస్య వచ్చినా వారితో మమేకం అవటం. అటన్నిటికంటే ముందు డివిజన్స్ మొత్తం ప్రజల సమక్షంలో ప్రతి ఒక్క చోటకి వెళ్ళటం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వారితో మమేకం అవటం. ప్రజలతో ఉంటే ప్రజలు ఏం చేస్తారు అనేది ఈ ఎన్నికలే పెద్ద గుణపాఠం కావాలి ప్రతిపక్ష పార్టీలకి. కాబట్టి ఈ ఎన్నికలు ఇవాళ ఇంత భారీ విజయం చేకూర్చారంటే నాయకులు నిత్యం ప్రజలతో ఉండాలనేది ప్రజలు చెప్పారు. ప్రజలు చెప్పిన తీర్పు మరి మిగిలిన పార్టీలకి, ఓడిపోయిన పార్టీలకి గుణపాఠం అవుతుందా గుణపాఠం కాదా అనేది తెలియదు. కానీ ఇవాళ ఏలూరులో చరిత్రలో ఏలూరు పుట్టి దాదాపుగా 52 సంవత్సరాలు పైబడి క్రితం ఏలూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఎంతోమంది ఉద్దండులు పోటీ చేసిన ఏలూరు నియోజకవర్గంలో గతంలో చెన్నకేశవులు రంగారావు గారు కానీ, మరడారు రంగారావు గారు కానీ, అంబికా కృష్ణ గారు కానీ ఇలా ఎంతోమంది పోటీ చేశారు. మరి వాళ్ళు పోటీ చేసినప్పుడు కూడా ఇంత భారీ మెజార్టీ రాలేదు. మరి వాళ్ళ బడేటి శంటి గారికి మరి వారి కుటుంబానికి ఒక రాజకీయ చైతన్యం ఉంది, ఒక రాజకీయ చరిత్ర ఉంది బడేటి కుటుంబానికి. ఏలూరులో బడేటి శ్రీహరరావు గారు వారి కుటుంబం అంతా కూడా రాజకీయాల్లో నిస్వార్థంగా పనిచేసిన కుటుంబంగా ఏలూరు నగరంలో ప్రజలకు పేరుంది. మరి అదేవిధంగా బడేటి శంటి గారు ఏ రోజు కూడా రాజకీయ నాయకుడిగా లేడు, ఒక వ్యూహకర్తగా. బడేటి బుజ్జి గారు ఎన్నికల్లో పోటీ చేస్తే వారి వెనక ఉండి ఎన్నికల పరంగా రాజకీయాలు అన్నగారికి ఎలా ఉపయోగపడాలో అంతవరకే ఉపయోగపడ్డాడు తప్ప రాజకీయ నాయకుడికి ఏ రోజు లేరు ఆయన. మరి ఈవేళ రాజకీయ నాయకుడు కాకపోయినా ఈవేళ ప్రతినిత్యం మరి బడేటి కుటుంబంతో ఒక ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఇంట్లో ఒక మాట అనుకుని ఏకాభిప్రాయంతో ముందుకు వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు బడేటి శంటి గారిని ఏలూరు నియోజకవర్గానికి టీడీపీ కన్వీనర్గా నియమించారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాలుకి బలపం కట్టుకుని నియోజకవర్గం మొత్తం శర్రాడేశారు, ప్రజలతో దగ్గరయ్యారు. నిద్రాహారాలు లేవు, రాత్రింబాగలు. ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి తెల్లవారుజామున 2 గంటలకి 1 గంటకి 3 గంటలకు కూడా ఏలూరులో కలవాల్సిన వ్యక్తుల్ని స్వయంగా కలిసి అభ్యర్థించి అవకాశం ఒక్కసారికి మీరందరూ అవకాశం ఇచ్చి గెలిపించాలని చెప్పి కోరుకున్న సందర్భాలు చాలా చూసాం ఏలూరులో. మరి అలాంటి సందర్భంలో ఈవేళ 61,121 ఓట్లతో ఇవాళ 61,121 ఓట్లంటే అది మామూలు విషయం కాదు, మామూలు విజయం కూడా కాదు. మరి అలాంటి విజయాన్ని చేజిక్కించుకున్నారు బడేటి శంటి గారు. మరి ఈవేళ బడేటి శంటి గారు రాజకీయ పరంగా ఒక ప్లానింగ్ ఉంది, ప్రజలకి ఏం చేయాలి, ఏం చేస్తే ఈ ప్రజలు బాగుపడతారు, ఏలూరుని ఎలా అభివృద్ధి చేయాలి ఒక లక్ష్యం పెట్టినారు. ఆల్రెడీ గెలిచిన తర్వాత దగ్గర నుండి ఆ లక్ష్యానికి అనుగుణంగా ఏలూరుని అభివృద్ధిలో అక్షర క్షేమంలో పెట్టాలని బడేటి శంటి గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ఇప్పుడు రేపు నుంచి గెలిచిన తర్వాత రేపటి నుండి ప్రజలతో మమేకం అవటం, అదేవిధంగా అభివృద్ధిలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి ప్రణాళిక రూపొందించడం, ఇంత భారీ మెజార్టీ కన్ని విని ఎరిగిన చరిత్రను తిరగరాశారు బడేటి శంటి గారు. మరి దీని వెనకాల ఊరకనే ఓట్లు రాలేదు, కష్టం ఉంది.
నిరంతరం కష్టం ఉంది, నిద్రాహారాలు మానేశారు, నిత్యం ప్రజలతో తిరిగారు. శంటిగారితో పాటు శంటిగారు అనుచరగణం ఎవరు కూడా ఒక క్షణం కూడా ఉపక్రమించలా. ప్రతి క్షణం కూడా నియోజకవర్గం ప్రజల్ని అంటిపెట్టుకుని ప్రజలతో తిరిగారు కాబట్టి ఇవేళ అంత భారీ మెజార్టీ 61,121 అంటే అసలు ఎవరు కూడా నిద్రలో కూడా ఊహించలేదు. అలాంటి విజయం బడేడు శెట్టి గారికి రావడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇవాళ ఏలూరు నగరం ఇవాళ చాలా కీలకంగా కాబోతుంది. మరి అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో బడేడుతోనే సాధ్యం అని చెప్పి బడేడు శెట్టి గారు అన్నారు. మరి అభివృద్ధి రేపటి నుంచి ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేయాలనేది కూడా ఆల్రెడీ ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు బడేడు శెట్టి గారు. ఇక అభివృద్ధి దూకుడుగా స్పీడ్గా శరవేగంగా జెట్ స్పీడ్లో ఏలూరు నియోజకవర్గ అభివృద్ధిలో వెళ్ళడానికి అన్ని రకాలుగా బడేడు శెట్టి గారు ప్రణాళిక చేశారు. కాబట్టి బడేడు శెట్టి గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఇంక ఏలూరు నియోజకవర్గంలో బడేటి పాలన పరిపాలన ఎలా ఉంటుందో చేసి ప్రజల మనంలో మరింత పొంది ముందుకు వెళ్ళడానికి ప్రణాళిక రూపొందించారు. మరిన్ని విజయాలు, మరింత ఉన్నత దశకి బడేడు శెట్టి గారు వెళ్ళాలనేది కూడా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా కోరుకుంటుంది. ప్రజా సంక్షేమంగా పాటుపడే బడేడు శెట్టి గారికి ఎంటీవీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,